ప్రపంచవ్యాప్తంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీల ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ధోని ఐపీఎల్కు మాత్రం పరిమితమయ్యాడు. కోహ్లీ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీల మీద సెంచరీలతో అదరగొడుతున్నాడు. వీళ్ళిద్దరూ కెప్టెన్గా రాణించి టీమిండియాకు అద్భుత విజయాలను అందించారు. ధోని అయితే మూడు ఐసీసీ టైటిళ్లను కూడా అందజేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు ధోని రిటైర్మెంట్ పలికినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ధోని వయసు 40 దాటింది. దీంతో తెల్లగడ్డంతో దర్శనమిస్తున్నాడు. అయినా స్టైల్గా కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఓ విషయంలో ధోనిని కింగ్ కోహ్లీ కాపీ కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ భార్య అనుష్క శర్మ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో విరాట్ కోహ్లీ కూడా తెల్లని గడ్డంతో కనిపించాడు. దీంతో పలువురు లుక్ విషయంలో ధోనిని విరాట్ కోహ్లీ కాపీ కొడుతున్నాడని కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం కోహ్లీకి అప్పుడే తెల్లగడ్డం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తెల్లగడ్డం వచ్చినా బ్లాక్ కలర్ వేసుకోవచ్చు కదా అని మరికొందరు సలహాలు ఇచ్చారు. తెల్లగడ్డం లుక్ కారణంగా హీరో లాంటి కోహ్లీ ముసలివాడిగా కనిపిస్తున్నాడని, నెలిసిన గడ్డం కోహ్లీకి అస్సలు బాగోలేదని మరికొందరు కామెంట్లు రాసుకొచ్చారు. ఇక ఈ నెల 12 నుంచి వెస్టిండీస్ వేదికగా జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో కింగ్ కోహ్లీ ఆడనున్నాడు. ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు వెస్టిండీస్ చేరుకున్నారు. గతేడాది ఆసియా కప్ నుంచి మునుపటి ఫామ్ అందుకున్న కోహ్లీ సెంచరీల దాహంతో ఉన్నాడు. మరి రాబోయే సిరీస్లో కోహ్లీ ఎన్ని పరుగులు సాధిస్తాడో చూడాల్సి ఉంది.